గడచిన ఆర్థిక సంవత్సరంలో మద్యం ఆదాయం 30,000 కోట్లు దాటింది. ఉన్న నిర్మల్ల చిన్న పిల్లకే తండ్రే ఖరాబ్ చేసిండు. ఎక్కడ చూసినా గానీ అవే ఉన్నాయి. ఒకవైపు మద్యం మరోవైపు డ్రగ్స్ రాష్ట్రాన్ని కమ్మేస్తున్నాయి. ఊరికి బెడ్రూమ్లే తీస్తలేరు గానీ ఊరికి ఒక 50 బెల్ట్ షాపులు అయితే తీస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తన ఆదాయం పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోంది గానీ ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. వీటిని అదుపు చేయకపోతే సమాజం మరింత అగాధంలో కూరుకుపోతుంది.